ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కన్యారాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారం కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయంలో కేతువు, షష్టంలో కుజశనులు, సప్తమంలో గురు శుక్రులు, అష్టమంలో రవిరాహులు, నవమంలో బుధులు సంచారం చేస్తున్నారు. చంద్రుడు కర్కాటక రాశి నుంచి ఆయన తులారాశి వరకు సంచారం చేస్తాడు. అలాగే మే 10వ తేదీన బుధుడు వక్రారంభాన్ని చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కన్యారాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి శారీరక అనారోగ్యం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిత్త సంబంధమైన వ్యాధులతో వాళ్ళు బాధపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ధనాదాయం ఉంటుంది, మంచి ధనాదాయం అంటే వీళ్ళ ఖర్చుల నిమిత్తం ధనాదాయం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు అందరి మీద కూడా మీరు విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు మీరు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీకు వ్యతిరేకం చేసిన వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవుతారు. గతంలో మీరు పడిన బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా మబ్బులు వీడినట్టుగా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, సుఖంగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ప్రేమ వివాహాలతో ప్రేమ వివాహాలకి లేకపోతే ప్రేమలకి ట్రై చేసేవాళ్ళందరికీ కూడా ఆపోజిట్ అంటే ఆ యొక్క అమ్మాయిల నుంచి కానీ స్త్రీల నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ ప్రేమలు ఫలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, ఒకే మాట మీద వాళ్ళు ప్రయాణం చేస్తారు. దానివల్ల వాళ్ళ సంసార జీవితం, దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో, మీ జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు మంచి బాగా సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా స్త్రీల వల్ల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ముఖ్యంగా భర్తకి వాళ్ళ పార్ట్నర్స్ నుంచి కానీ లేకపోతే ఇతరుల నుంచి కానీ చిన్న చిన్న సమస్యలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ బంధువులకి కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ బంధువులకు కానీ వ్యాధులు కానీ అస్వస్థత కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి ఒక్కొక్క పరిస్థితుల్లో అంటే ఈ రాశి జాతకులకి ఈ వారాంతంలో ఖచ్చితంగా కూడా మరి 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు, అలాగే 13వ తేదీ నుంచి 14వ వరకు కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మానసికంగా వెళ్ళి డిస్టర్బ్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చదివినంత వరకు మీ మనస్సుని, బుద్ధిని మీరు కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏదో విధంగా లాభం సంపాదిద్దామని వ్యాపారస్తులు, ఏదో విధంగా అన్యాయం చేసిన వ్యాపారాలు లాభాలు సంపాదిద్దామన్న ఒక ఆలోచన మైండ్లో తడుతుంది. అలాంటి ఆలోచనకు మీరు ఎట్టి పరిస్థితుల్లో తావి ఇవ్వకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టే కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడం, అనారోగ్య సమస్యలు ఉండటం అనేది సహజంగానే జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఈ వారంలో కుదురు, శని, గురుడు మీకు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు అంత అనుకూలించట్లేదు. అందువల్ల చదివినంత వరకు ఈ రాశి జాతకులు ఈ వారంలో నవగ్రహ జపం అనేది తప్పకుండా చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ప్రతిరోజు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ జపాలు చేయండి. అలాగే
ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు దుర్గా అమ్మవారిని మీరు ఎక్కువగా మీరు ఆరాధన చెయ్యండి. అలాగే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన కూడా మీరు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు, దానికి అనుబంధమైన వృత్తులు, రియల్ ఎస్టేట్ సంఘంతో అనుబంధమైన వృత్తులు వాళ్ళు కూడా ఎక్కువగా మీరు ఎక్కువగా లాభాలు రావడానికి అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే ఇనుము, స్టీలు, కట్టెలు ఇలాగా నూనెలు ఇలాంటి రంగాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో పనిచేసేవాళ్ళు, దేవాలయాలు కానీ, పౌరోహిత్యం కానీ, ఇలా రకరకాలుగా గుళ్ళల్లో కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా జ్యోతిష్యం కానీ, వాస్తు కానీ, ఇలాగ ఆధ్యాత్మికపరమైన అంశాలతో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆయా రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయండి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు. నమస్కారం.